ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. సంవత్సర కాలం నుండి కరోనా రక్కసి దెబ్బకు ఉపాధి దూరమై కుటుంబ పోషణ భారమైపోతున్న వేళ ఒక ఆలోచన అతనికి మంచి మార్గాన్ని ఇచ్చింది. తన ఆటోను అమ్మేసి వచ్చిన డబ్బుతో నాటుకోడి పిల్లలను కొనుగోలు చేసి ఇంటి వద్దే పెంపకం చేపట్టాడు. నాటుకోడికున్న క్రేజ్తో పాటు మంచి రుచిగా ఉంటుందనే టాక్ రావడంతో అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన నాగపూర్ వికాస్ ఆటో డ్రైవర్. ఇది నడుపుతూనే తాను జీవనం సాగించేవారు. అయితే కరోనా కారణంగా గతేడాది నుంచి ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ఒక ఆలోచన ఆయన జీవితాన్నే మార్చేసింది. తన వద్ద ఉన్న ఆటోను అమ్మేసి వచ్చిన డబ్బుతో నాటుకోడి పిల్లలను కొనుగోలు చేసి పెంపకం చేపట్టారు. కరోనా కాలంలో నాటుకోడికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదే అదను చేసుకుని 6 నెలల క్రితం కరీంనగర్ జిల్లా నుండి 45,000 రూపాయలు పెట్టి 1,000 నాటుకోడి పిల్లలను కొనుగోలు చేశారు. తన వ్యవసాయ భూమిలో ఫెన్సింగ్ వేసి అందులో పెంపకాన్ని ప్రారంభించాడు. 6 నెలలలోపే మంచి దిగుబడులు రావడంతో పాటు కోడి సైజు కూడా అధికంగా పెరగడంతో కోళ్ల విక్రయాలు చేపట్టడం మొదలుపెట్టాడు. ఈ ప్రాంతంలో నాటుకోడికి ఉన్న క్రేజ్ డిమాండ్కు మారుమూల గ్రామమైన ఇక్కడికి వచ్చి మరీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 1 కిలో కోడికి 350 రూపాయలు అమ్ముతున్నాడు. 1,000 కోడి పిల్లలు, చిన్న పిల్లలు, 1 రోజు పిల్ల తీసుకొచ్చిన, 1 రోజు లోపల మొత్తం నాకు అవగాహన అంటే దానికి దాణ ఎట్లా పెట్టుడు, మళ్ళీ నీళ్ళు ఎట్లా పోసుడు అది నాకు అవగాహన వచ్చింది. అయితే ఇప్పుడు నాకు 1,000 పిల్లలు మంచిగానే ఉన్నాయి, యాక్టివ్గానే ఉన్నాయి. ఇప్పుడు కిలో నుంచి కిలోన్నర అట్లా అయినాయి. ఇప్పటికీ 6 నెలలు అవుతాయి. తీసుకునేటోళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 4-5 సార్లు అట్లా వచ్చి తీసుకుపోతాడు. అంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఊరి కోళ్ళ మన ఇంటికాడ ఎట్లా పెరుగుతామో ఆ టేస్ట్ సేమే ఉంటుంది. మన నేను షెడ్ల పెంచినా కాబట్టి షెడ్ల కూడా అది టేస్ట్ అదే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు అది మంచిర్యాల నుండి దానా తీసుకొచ్చిన ఫస్ట్ సారి మక్క కానీ మళ్ళీ గోధుమలు మళ్ళీ వడ్లు కూడా తింటాయి, అన్నీ తింటాయి. ఇప్పుడు మా ఇంటి దానాతోనే మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ సారి 4 నెలలు కొనుక్కున్న దాన్ని పెట్టింది. ఇప్పుడు ఇంకా 500 ఉన్నాయి. ఇంకా కొంచెం పెంచుకోవాలంటే కొంచెం ప్రభుత్వం సాయం చేస్తే కొంచెం ఇంకా పెంచుకోవాలని ఉన్నాయి. వికాస్ పెంపకం చేస్తున్న నాటుకోళ్లు చాలా రుచిగా ఉన్నాయనే టాక్ రావడంతో ఈ ప్రాంతంలోని నాటుకోడి ప్రియులు వికాస్ ఫామ్ వద్దకు వచ్చి కోళ్లను కొంటున్నారు. ఇప్పటికీ 500 కోళ్లను వికాస్ అమ్మేశాడు. సుమారుగా 1,00,000 రూపాయల లాభం వచ్చినట్లు చెప్తున్నాడు. ప్రస్తుతం వికాస్ వద్ద మరో 500 కోళ్లు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో మరిన్ని కోడి పిల్లలను తెస్తానని చెప్తున్నాడు. ఆటోను వదిలేసి వ్యవసాయంపై మక్కువతో నాటుకోళ్ల పెంపకం చేపట్టి కేవలం 6 నెలల్లోనే మంచి లాభాలు సాధించిన ఈ రైతుకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తే, సబ్సిడీతో రుణమిస్తే మరింతగా ముందుకు సాగుతానని రైతు చెబుతున్నాడు.